హే మామజ్ అండ్ మామేజ్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో తెల్లారిందో ఈ అనే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము మై డియర్ మామస్ అండ్ మామేజ్ ఎలా ఉన్నారు మీరందరూ కూడా కార్యక్రమాలను కూడా ఎంతవరకు వచ్చేసాయి లేచారా లేవలేదా అలాగే చాలామంది ఆఫీస్ నుండి వచ్చారా అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా పిల్లలందరూ కూడా చక్కగా ఆన్లైన్ క్లాసెస్ విన్నారా మరి ఈ టైంలో ఇండియా వాళ్ళు మీ ఆయనకి ఏముండి పెట్టాలి అని చెప్పేసి వాళ్ళు ఇంకా మిగతా దేశం వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఏం చేద్దామని చెప్పేసి వాళ్ళు మొత్తానికైతే చక్కగా అందరు కూడా హడావుడిగా ఉన్నారు ఈ హడావుడి టైంలో యాంత్రిక జీవనంలో మరి కాసింత రిలాక్స్ కావాలి అంటే కాసింత నవ్వుకోవాలి అంటే ఓకే అలాగే మీ డే మంచిగా స్టార్ట్ కావాలనుకుంటే తెల్లారందోయి మామ అనే కార్యక్రమం మీకు స్వాగతం తెలియజేస్తుంది సో తెల్లారంధ మామలో ఈరోజు విపరీతమైనటువంటి స్కిట్స్ వేద్దాం స్కిట్స్ అంటే తెలుసు కానీ విపరీతమైనటువంటి స్కిట్స్ ఏంటని అర్థం కావట్లేదు బాబు అనుకో విపరీతమైన స్కిట్స్ అంటే మంచి స్కిట్స్ అని ఓకే అలాగే బోల్డ్ అనేటువంటి జోకులు జోకులతో జోగిపోదాం ఈరోజు కొటేషన్లతోటి కొట్టుకుందాం మనం పాటలతోటి పరవశించిపోదాం మాటలతో మంత్రముగ్ధులైపోదాం మరి ఆలస్యం చేయకుండా అందరు కూడా రెడీగా ఉండండి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ట్యూన్ చేసినటువంటి ప్రతి ఒక్క ప్రేక్షక శ్రోత దేవుళ్ళందరికీ మామా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము ఓకే ఒక రెండు గంటల పాటు మీకు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని అందించడానికి మామ ఆగ మేఘాల మీద రావడం జరిగిందనమాట ఓకే సమయం సరిగ్గా నాలు ఆరు గంటల నలభై రెండు నిమిషాలు అవుతుంది ఇక మన కార్యక్రమం స్టార్ట్ చేద్దాం మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి విశాల హృదయం విశాలకి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరి తరపు నుండి కూడా హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము విశాల్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అలాగే మామా మహేష్ తరపు నుండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపు నుండి కూడా మెనీ 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 మోర్ హ్యాపీ అలాగే మన రెగ్యులర్ శ్రోత మన ఆత్మీయులు రమణ మామ సో రమణ మామ వాళ్ళ పాపదొచ్చేసి గీతాంజలి గీతాంజలికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయని చెప్పేసి అన్నారు సో గీతాంజలికి కూడా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి హ్యాపీ బర్త్డే అలాగే మన రెగ్యులర్ ఆత్మీయులు వాణి గారు వాళ్ళ హస్బెండ్ వచ్చేసి శేషు గారు సో వాణి మేడం అలాగే శేషు వాళ్ళది పెళ్లి రోజు సో పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి ఇటువంటి పెళ్లి రోజులు మీరు ఎన్నో ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మావా మహేష్ తరపు నుండి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ వెల్ మామస్ అండ్ మామీస్ ఇక చక్కగా మన కార్యక్రమం సాగిపోదాం అలాగే ఈ ప్రేమించేటప్పుడు అబ్బాయిలు ఏమంటారు తెలుసా బేబీ నీ చేత విషమిచ్చినా కూడా తాగడానికి నేను సిద్ధం ఎందుకంటే అంతగా నేను ప్రేమిస్తున్నాను కాబట్టి అని చెప్పేసి అంటారు పెళ్ళి ప్రే ప్రేమ ముదిరి కాస్త పెళ్ళి అయిపోయిన తర్వాత పెళ్ళి అయిపోయిన ఒక నాలుగైదు సంవత్సరాల తర్వాత కాస్త ఉప్పు ఎక్కువైపోయింది అనుకో తినకుండా తిట్టిపోస్తారనమాట ఎందుకో మరి అర్థం కాదు అప్పుడున్న బాసలేవి ఇప్పుడున్న బాసలేవి పెళ్ళికి ముందు ఓకే ఆరంజ్ సినిమా లేకుంటే మిర్చి సినిమాకి వెళ్దాము మనము బేబీ అని చెప్పేసి చక్కగా అమ్మాయిని మంచి రొమాంటిక్ మూవీకి తీసుకెళ్తారు పెళ్ళి అయిపోయిన తర్వాత ఏమండీ మూవీకి వెళ్దామా అని చెప్పేసి అన్నాం అనుకో మూవీకి ఎందుకే ఇప్పుడు అనవసరంగా సరే ఆ పక్క థియేటర్ ఏదో పాండురంగ మహత్యం వస్తుందట పోదాం పా అంటే పక్కింటి అమ్మాయితో సినిమాకి పోయండిట పోయిన తర్వాత వాళ్ళ ఆవిడ అంటుంది అనమాట ఏమండీ ఏమండి మీరు ఈ పక్కింటి పంకజం తోటి సినిమాకి పోయారా అంటే పోయానే కానీ ఈ రోజుల్లో ఫ్యామిలీతో చూసే సినిమాలు ఏమున్నాయి అందుకోసం పక్కింటి అమ్మాయిని తీసుకెళ్ళా ఓకే ఇంకా బోర్డు అని కబుల్ చెప్పుకుందాం మన తెలుగు ఏనా రేడియోలో తెల్లారిందో ఈ మావో అనే కార్యక్రమంలో అలాగే మిమ్మల్ని అందరినీ ఆలోచింపజేసే ఒక అద్రిపోయే ఫండి క్వశ్చన్ రెడీగా ఉంది అందరు కూడా మొబైల్ తీసుకొని రెడీగా ఉండండి నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబల్ జీరో ఫైవ్కి రెడీగా ఉండండి వాట్సాప్ చేయడానికి ఎవరు రెడీగా ఉన్నారు ఏంటి ఇట్లా క్వశ్చన్ అడగంగానే టక్కన దిగిపోవాలి ఎక్స్క్యూజ్ మీ బాస్ యూ హ్యావ్ ఎ టెక్స్ట్ మెసేజ్ అని చెప్పేసి మనకి ఇక్కడ రావాలన్నమాట మనం చదివేద్దాం దాన్ని మామ మా అక్క వాళ్ళ బాబు శ్రీవత్స పుట్టినరోజు సో ప్లీజ్ విషయం అని చెప్పేసి అన్నాడు శ్రీవత్స శ్రీవత్స మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అలాగే ఆర్జే సౌజన్య గారి తరపు నుండి వాళ్ళ కుటుంబ సభ్యులందరి తరపు నుండి శ్రీవత్సకి మెని మోర్ హ్యాపీ రిటెన్స్ అవుద్ద ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు రేడియోలో ఆర్ఐ ఈ మావా అనే కార్యక్రమం మీరు వింటున్నారు మీ మావాతోటి మరి మావాజ్ అండ్ మావిజ్ చక్కని రెండు భక్తుల సభరితమైనటువంటి పాటలు విన్నాము పాటల తర్వాత మనతో మాట్లాడడానికి ఒక ఆత్మీయులు ఎవరున్నారు ఏమంటే ఇప్పుడు ఫస్ట్ టైము ఇప్పుడు రేడియోలో మాట్లాడే అమ్మాయి ఎవరో మీరు గెస్ట్ చేస్తే ఇక మీకు ఏదంటే అదేనండి ఇక మీరు మీరు అనుకున్న పనులన్నీ అయిపోయినట్టే రేడియోలో నాతోటి ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు ఫస్ట్ అమ్మాయి ఫస్ట్ అబ్బాయి సో ఇంకా మీ పనులన్నీ అయిపోయినట్టే సో మరి చూద్దామా రేడియోలో మనతో ఫస్ట్ ఎవరు మాట్లాడుతున్నారు హలో సార్ నమస్తే ఓ నువ్వు అమ్మా అయవా రేరే ఎంత పని అయిపోయాయి అనరాదా ఎట్లా ఉన్నావాదా బాగున్నావా నేను చాలా సూపర్ గా ఉన్నాను అనరాదా ఇంతకుముందే వేడి వేడి అల్లం చాయ్ తాగొట్టు ఒకటి వచ్చాను అవునా సార్ నేను కూడా ఇప్పుడే తాగాను సార్ అవును టైమ్స్ ఇంతవరకే టూ టైమ్స్ అయితే టూ టైమ్స్ ఎక్కువ సార్లు చాయ్ తాగొద్దు నువ్వు అంటే రెండు సార్లు తాగొచ్చు నాలుగు సార్లు తాగొద్దు చాయ్ లే సార్ మార్నింగ్ మార్నింగ్ ఏమో ఎర్రీ మార్నింగ్ ఒకసారి తాగుతాను మళ్ళీ టిఫిన్ చేసిన తర్వాత లైట్ గా జస్ట్ లైట్ గా తాగుతాను మళ్ళీ ఇప్పుడు ఒక ఒక డైలీ టూ టైమ్స్ ఏం తాగను

ఆడవాళ్ళు మగవాళ్ళు ఇప్పుడు చాలామందికి ప్రతి ఒక్కరికి బీపీ ఫార్టీ ఇయర్స్ దాటిందంటే ఖచ్చితంగా బీపీ వస్తుంది కొందరికి థర్టీ ఇయర్స్లోనే బీపీ వచ్చేస్తుంది వంశపారంపర్యంగా మళ్ళీ ఇలాంటి సందర్భంలో నువ్వు ఒక మాట గురువుగారు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ బీపీ పెంచుకోవడానికి ఏం చేస్తే బాగుంటుందని గురువుగారు లాగా క్వశ్చన్ అడుగున్నాను మరి ఇక ఈరోజు మామానంద ఆశ్రమానికి స్వాగతం ఆశ్రమంలో ఇంకా భక్తులు ఎవరు రాలేదు ఓకే పోనీ నా శిష్యురాలు వచ్చిందా అంటే శిష్యురాలు కూడా రాలేదు గురుగారు మార్నింగ్ కొన్ని వాల్నట్స్ బాదం పప్పులు అవి అవి తిన్నాడు ఎవరన్నా దదోజనం అది ఇది పెడితే చూద్దాము వచ్చిర్రా ఎవరైనా గేట్స్ అప్పుడు అవుతుంది ఎవరమ్మా నమస్తే నమస్తే ఏంది ఇంత లేట్ అయింది అయ్యో గేట్ ఓపెన్ చేయి గేట్ ఓపెన్ చేయకుండా దుంకాలమ్మా పైన గురు ఓకే అంటే నేను మార్నింగ్ వచ్చినప్పుడు కూడా గేట్ ఓపెన్ చేయలేమా నేను దుంకి రాలేదా ఓకే సరే ఏం సగతి మరి గురువు ఏమన్నా పలహార ఏమన్నా పలహారాలు ఏమన్నా తీసుకొచ్చావా లేదా గురుగారు కడుపులో ఎలకలు పరిగెడుతూ ఉన్నాయి మరి ఈ సందర్భంగా ఏం తీసుకొచ్చావు ఈవినింగ్ వేడివేడిగా వేడివేడిగా అంటే అల్లం టీ ఉంది గురుగారు అల్లం చాయే తప్ప వేరేది ఏమి లేదా నాకు ఈ ప్రపంచంలో మూడే మూడు అంటే నచ్చవు కాదమ్మా మూడే మూడు నచ్చవమ్మా ఈ ప్రపంచంలో చెప్పండి గురుగారు ఒకటి బెల్లం ఒకటి అల్లం రెండోది మూడోది బెల్లం ఈ మూడు నాకు గురుగారు చెప్తాను మంచి క్వశ్చన్ అడిగావు పెళ్ళం ఏం చేసింది అల్లం ఏం చేసింది బెళ్ళం ఏం చేసింది అని చెప్పేసి అయితే ఒకరోజు నాకు పెళ్ళి అయినప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత నేను సందేశం తీసుకున్నానమ్మా నేను ఇలానే ఇంట్లో ఉన్నాను ఇంట్లో ఉన్నప్పుడు ఏమండి ఏం చేయమంటారు నన్ను అడిగింది నేనేమన్నాను రా ఇలా కూర్చో అని చెప్పేసి అన్నాను వచ్చింది రాయిలా కూర్చుంది ఏంటి ఇలా సైలెంట్గా ఏం కదలకుండా కూర్చున్నావు ఏమిటి అంటే మీరే అన్నారు కదా రాయిలా కూర్చోమని వచ్చి రాయిలా కూర్చున్నానంటే వసే రా ఇలా కూర్చో అన్నాను రాయిలా కూర్చో అనలేదు అన్నాను సరే నువ్వు బాగానే ఉన్నది వెళ్ళేసి ఏదన్నా ఇంత ఏదన్నా పెట్టుకొని రాపో అని చెప్పేసి అన్నా అనమాట అంటే ఇంట్లోకి వెళ్ళేసి ఆ ఛాయల ఆ కోపం అంతా కూడా నా మీద కక్కడానికి ఛాయ పెట్టిందే ఒక గ్లాసు కానీ అల్లం వేసింది ఒక అరకిలో అల్లం వేసి పెట్టి తీసుకొని వచ్చింది నాకు నాకు ఎప్పుడైతే ఈ అరకిలో అల్లం తోటి ఒక కప్పు చాయ్ వేసి ఇచ్చిందో అప్పుడు నా ఈ ప్రాణాలన్నీ కూడా కమండలంలోకి వెళ్ళిపోయాయి వెళ్ళిపోయి నేనేమన్నానంటే ఏమిటి ఇది నీ నీ దౌర్జన్యం ఏమిటి నా మీద ఎందుకు చేస్తున్నావు ఏమిటి అని చెప్పేసి అన్నానమాట అప్పుడు మా ఇంట్లో ఇంత బెల్లం గడ్డ ఉండేనమ్మ చాలా గట్టిగా ఉంటుండే ఆ బెల్లం ఆ బెల్లం రాయి తీసుకొని నా మీద కొట్టింది కొడితే ఆ రోజు నుంచి వెళ్ళి మతి సీమితమై తిరగలేక నాకు అన్నీ మర్చిపోయి నేను చక్కగా ఈ ఆశ్రమంలో వచ్చి కూర్చున్నాను అందుకోసమే అల్లం బెల్లం పెళ్ళం ఈ మూడు నాకు పడయమ్మైంది అంటే తెలుసా మీకు దుత్త అంటే ఏంటో తెలుసా మీనింగు మరి తెలివన్నప్పుడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఈరోజు ఈరోజు ఇదే క్వశ్చన్ ఈరోజు మన తెల్లారుందో మామలో ఇదే క్వశ్చన్ అత్త మీద కోపం దుత్త మీద చూపించడం అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దుత్త

ఇప్పుడు ఈ ఆడవాళ్ళ బీపీ కంట్రోల్ ఉంచుకోవడానికి కొన్ని చిట్కాలు చెప్తూ ఉన్నాను ప్రపంచవ్యాప్తంగా చాలామంది నా శిష్యులు అడుగుతూ ఉంటారు ఇప్పుడు గురువుగారు బీపీ ఎలా అని చెప్పేసి ఇప్పుడు ఆడవాళ్ళు అయితే బీపీ అయితే రోజుకు ఇరవై నిమిషాలు పుట్టింటి వాళ్లతో మాట్లాడాలమ్మ బీపీ అయితే రోజు వాళ్ళ అమ్మగారితో వాళ్ళ నాన్నగారితో వాళ్ళ తమ్ముడితో వాళ్ళతో మాట్లాడితే హై ఉన్న ఉన్నవాళ్లకు తొందరగా బీపీ తగ్గు అయిపోద్ది అలాగే బీపీ లో ఉన్న వాళ్ళ లేడీస్ ఏం చేయాలంటే ఇరవై నిమిషాలు వాళ్ళ అత్తగారితో మాట్లాడితే సరిపోద్దామా బీపీ సెట్ అవుద్ది ఇక మగవాళ్ళు బీపీ కంట్రోల్లో ఉంచుకోవడానికి ఏం చేయాలంటే హై బీపీ అయితే ఇరవై నిమిషాలు పక్కింటి ఆవిడితో మాట్లాడాలి అలాగే బీపీ లో అయితే రోజుకు ఇరవై నిమిషాలు కట్టుకున్న భార్యతో మాట్లాడితే సరిపోద్దాం అర్థమైందా ఇక మనం ఎక్కువ సమయం మనము మనం మాట్లాడుకోవద్దమ్మా ఎలాంటి సందర్భాల్లో ఓపికగా ఉండాలి అనిపిస్తుంది నీకు ఎలాంటి సందర్భంలో ఓపికగా అంటే నాకు ఏదైనా ఎవరైనా వర్క్ అప్పచెప్పిండ్రు అంటే నేను ఆ టైంలో కంపల్సరీ ఓపికతోనే చేస్తాను ఓకే ఇప్పుడు

అయితే వెరీ గుడ్ వెరీ గుడ్ అంటే ఏదైనా ఒక పని చేసినప్పుడు మీరు చాలా చక్కగా ఓపికతో చేస్తారు అన్న వెరీ గుడ్ వెరీ గుడ్ అంత వండర్ఫుల్ ఆన్సర్ అమ్మా చాలా అంటే చాలా బాగా చెప్పావు థ్యాంక్ యూ సో మచ్ ఒక మంచి పాట కూడా ప్లే చేస్తున్నాను నీకోసం వినండి అమ్మకు మించిన దైవం లేదు వెరీ గుడ్ చాలా అంటే చాలా చక్కగా చెప్పావమ్మా మంచి కొటేషన్ నిజంగా నీ ప్రతిరోజు నీ కొటేషన్ చాలా బాగున్నాయని మనకు వాట్సాప్ లో చాలా మంది మెసేజ్ కూడా పెడుతున్నారు ఇట్లనే కంటిన్యూ చేయి సరేనా ఓకే లాస్ట్ సంతృప్తి సాధనలో ఉండదు ప్రయత్నంలో ఉంటుంది పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తే విజయం కూడా పూర్తి స్థాయిలోనే అందుతుంది వెరీ నైస్ వెరీ నైస్ బాగా చెప్పారు ఇవన్నీ కూడా పాటించాలి మేము కూడా పాటిస్తామని రాదా థ్యాంక్ యూ ఓకే సార్ ఓకే వెల్ మామ్ అండ్ మామ్ ఇస్ బాయ్ టేక్ కేర్ సో విన్నారు కదా అది అనురాధతోటి సరదా సరదా ముచ్చట్లు ఓకే సో అయితే అత్త మీద కోపం దుత్త మీద తీర్చడం అని చెప్పేసి అంటారు కదా ఇంతకీ దుత్త అంటే ఏంటి మీకేమన్నా తెలుసా తెలిస్తే నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి అలాగే ఈరోజు ఇక మామ తీసుకున్నటువంటి ఫన్నీ క్వశ్చన్ ఏమిటి అంటే ఒక దగ్గర పెళ్ళవుతుంది పెళ్ళైతుంది వీళ్ళిద్దరు భార్యాభర్తలు ఈ మన్నది అనమాట ఏమండి మామా మహేష్ పెళ్ళి చేసుకుంటున్నాడు కదా అంటే అవును మరి మామా మహేష్ మనకి ఇన్ని రోజులు పాపం ఆయన ఇంత మంచి కార్యక్రమం అందించాడు కదా గత పది పన్నెండు సంవత్సరాల నుండి ఏమైనా గిఫ్ట్ తీసుకెళ్దామా అని చెప్పేసి అనగానే వాళ్ళ ఆయన అంటున్నాడు ఏ ఈ మామకి గిఫ్టులు అది ఇది ఏ ఉండదు ఏదన్నా ఆయనకు వెరైటీగా కావాలి రొటీన్ నచ్చేది ఆయనకి ఏదైనా వెరైటీగా కావాలంటే ఏం చేద్దాం సరే ఒక పనిచే నువ్వు ఒక ఆడపండు తీసుకొనిరా నేను ఒక మగ పండు తీసుకొని వస్తా అని చెప్పేసి అన్నాడు అనమాట సరే అని చెప్పేసి వాళ్ళ భార్య వెళ్ళేసి ఒక ఆడపండు తీసుకొని వచ్చింది ఇతను వచ్చేసి ఒక మగపండు తీసుకొని వచ్చేసాడనమాట ఓకే అంటే ఆడపండు అంటే ఆ పేరులో ఆ పేరులోనే ఉంటుంది అది ఆడపండు అని ఆ పేరులోనే అమ్మాయి పేరు ఉంటుంది అనమాట మగ పండులో కూడా అబ్బాయి పేరు ఉంటుంది ఇలా రెండు పండ్లు తీసుకొని వచ్చేసి మహేష్ గారు మీకు వెరైటీగా ఉండాలని చెప్పేసి నేను మీకు ఒక మగ పండు ఇస్తున్నానండి అని చెప్పేసి ఆయన ఒక నాకు నేను మావిడ వంక చూశాను ఇలా నాకు కూడా తీసుకొచ్చారులే ఆడపండుట అని చెప్పేసి ఓ ఆడపండు తీసుకొచ్చారు అంటే ఒక పండులో ఆడపేరుతోటి ఒక ఉంది మగ పేరుతో ఒక పండు ఉంది ఇంతకీ ఏంటా రెండు పండ్లు నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే మామ నుండి అయితే మా పక్కింటి ఒక అతను ఉంటాడు చాలా రోజులైంది అతను చూడక అరే బిడు ఎక్కడున్నాడు ఏంటి అని చెప్పేసి నేను ఏం చేశానంటే మెల్లగా ఇంటికి వెళ్ళాను అని చెప్పకుండా పాపం వెళ్ళగానే వాడి ఎడమ కాలు మీద ప్లాస్టర్ చూసి నేను షాక్ అయిపోయాను అరే ఇది ఎప్పుడు జరిగింది ఎక్కడ పడ్డావు ఏమైంది అని చెప్పేసి అన్నానమాట అంటే వాడు అంటున్నాడు ఓ చిన్న నవ్వు నవ్వేసి మృదువుగా బదిలిచ్చాడనమాట ఏమని అరే ఏం టెన్షన్ తీసుకోకరా నాకేం కాలేదు ఈ వంద రోజుల లాక్డౌన్ను మనం ఈ ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి ఆఫీస్ నుండి తిరిగి వచ్చేటప్పుడు నా కాలు నా కాలుకి ఏంటంటే నేను ఆల్మోస్ట్ ఒక ముప్పై నలభై ప్లాస్టర్లు వేసుకున్నానరా ఎందుకంటే లేకపోతే నా భార్య తన ఇంటి పనులన్నీ కూడా నా చేత జీవిస్తుందిరా దేవుందయ్యతో ఈ రోజుల్లో నేను చాలా సంతోషంగా విశ్రాంతి తీసుకుంటున్నా అన్నాడు నేనన్నాడు అనమాట వరే స్వార్థపరుడా ముందు నాకు చెప్పొచ్చు కదరా అని అది మీ ఇంట్లో ఇటువంటి మీ ఆయన ట్రిక్ ప్లే చేస్తే మాత్రం నమ్మొద్దు ఓకే ఇవన్నీ వంట చేయకుండా ఉండడానికి తప్పించుకునే మార్గాలు అనమాట ఓకే సో మరి మామస్ అండ్ మామీస్ చక్కగా మన కార్యక్రమం సాగిపోతూ ఉంది అయితే మనకు కొందరు మెసేజ్ చేశారు వాట్సాప్లో నేను మీ పేరు చెప్పండి దయచేసి అన్నాను మీరు పేరు నాకు చెప్పడం లేదు ఇప్పుడు అయినా పర్వాలేదు చదువుతాను మనకు వాళ్ళ పేర్లన్నీ కూడా చదివే ప్రయత్నం చేస్తాను సత్యనారాయణ గారు విజయవాడ పప్పాయా ఫిమేల్ అని చెప్పేసి అన్నారు మ్యాంగో మేల్ అని చెప్పేసి అన్నాడు ఆహా ఏం ఏమండి ఏం ఆన్సర్ మ్యాంగో మేలట అంటే మ్యాంగో తీసుకొని వచ్చేసి అబ్బాయికి ఇచ్చారట పప్పాయ తీసుకొని వచ్చేసి అమ్మాయికి ఇచ్చారు ఓకే బాగానే ఉంది నేను ఏమంటున్నానంటే అమ్మాయి పేరుతో ఒక పండుంది అబ్బాయి పేరుతోటి ఒక పండుంది ఇంతకీ ఏంటి ఆ పండు చక్కగా మీరు గెస్ట్ చేయండి గెస్ట్ చేస్తే డెఫినెట్గా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది ఓకే మై డియర్ మామీస్ అండ్ మామీస్ అలాగే ఇక సరదాగా టాలెంట్ విషయానికి వచ్చేద్దాం ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను ఎవరి టాలెంట్ వాళ్ళదండి ప్రపంచంలో అని చెప్పేసి సో సరదాగా కవితలు చెప్పాలనుకున్నా జోక్స్ చెప్పాలనుకున్నా డైలాగ్స్ చెప్పాలనుకున్నా ఆన్సర్ చెప్పాలనుకున్నా కూడా కాల్ చేయొచ్చు బట్ కాల్ చేసిన వాళ్ళందరూ కూడా ఆన్సర్ ఖచ్చితంగా చెప్పేటట్టుగా మీరు రెడీగా ఉండాలి నేను మాత్రం చెప్పనివ్వను మీకు రెడీయా ఓకే డెఫినెట్గా అలాగే మనతో ఒక ఆత్మీయులు ఎవరో ఉన్నారు మాట్లాడడానికి నల్లి గారు నమస్తే అండి నమస్తే అండి మధురా నగర్ బాబాజీ మామాజీకి జై బోలో ఓ జై బోలో మద్రా నగర్ మామాజీకి జై ఆహా ఈరోజు ఇంకొక శిశిరాలు రావడం జరిగింది ఈ కార్యక్రమానికి నాకు ఎంత ఆనందంగా ఉంది ఆ శిషిరాలు వచ్చేసి వెళ్ళిపోయింది మరి ఇప్పుడు నళిని శిషిరాలు వచ్చేసింది నళిని శిశిరాలు రామ్మా వచ్చి నమస్తే బోలో బాబాజీ ఎందుకు అమ్మా మామాజీ అని చెప్పేసి పిలువు సరిపోద్ది మామాజీ ఎప్పుడు భక్తుల సుఖంగా ఎలా ఉండాలో చెప్తారు మామాజీ భార్యలకు కూడా ఏదైనా చెప్పమని ఒక భక్తురాలు మెసేజ్ పెట్టింది బాబాజీ ఎప్పుడు ఎప్పుడు భర్తలే సుఖంగా ఉంటారు భార్యలు కూడా సుఖంగా ఉండడానికి ఏదైనా చెప్పండి గురుజీ అని చెప్పేసి అన్నారు కొందరు స్వతహాగానే ఆనందంగా వాళ్ళు ఆనందమే వాళ్ళ ఇంటి పేరు ఆనందమే వాళ్ళ చిరునవ్వుతో చాలామంది లేడీస్ పుడుతున్నారమ్మా వాళ్లకు ప్రత్యేకంగా ఆనందం అంటూ ఏం లేదమ్మా వాళ్ళు పుట్టడము ఆనందము వాళ్ళు బ్రతకడము ఆనందము వాళ్ళు వెళ్ళిపోవడం కూడా ఆనందమే ఆనందాన్ని వెతుక్కోవాల్సినటువంటి అవసరం లేదమ్మా ఏటా కష్టాలు పడేయని మగవాళ్లే కదమ్మా మేము ఇంత కష్టపడి ఇంటర్మీడియట్లు చదివి ఎంసెట్లు రాసి బీటెక్లు చదివి ఇంజనీరింగ్లు చేసి ఇలా 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 ఉంటుంటే మీరు ఇంట్లో పూజలు చేసి ఆ పూజల ఫలాలన్నీ కూడా మీరు నెరవేర్చుకుంటారు స్వామి నాకు చక్కని ఒక అమెరికా సంబంధాన్ని తీసుకురా స్వామి అని చెప్పేసి అంటారు మేము ఎంత కష్టపడి ఎన్ని కా ఎంత ఎంసెట్ నారాయణ శ్రీ చైతన్యాలో ఉండి చదువుకొని ఇంత కష్టపడి లాస్ట్కు బీటెక్ చేసి డక్కి మొక్కిలు తినేసి ఆ చేసి వాళ్ళని వీళ్ళని పట్టుకొని తెలిసిన వాళ్ళని తెలవని వాళ్ళని పట్టుకొని మేము అమెరికాకు పోతే మీరు దేవుడికి పూజలు చేసి మమ్మల్ని ఈ విధంగా బలి చేస్తారా చేసుకున్నాం బాబాజీ ఎంత రాగానే గేటు తీయాలి బాబాజీ కాలు కడుకోవడానికి నీళ్ళు ఇవ్వాలి రాగానే మంచి నీళ్ళు చవలు ఇవ్వాలి తరపాలి రాగాని వేడివేడిగా అన్నం పెట్టాలి బాబా ఒక ఉప్పు తక్కువైందంటే సంసాన్ని ఎగరగొట్టేస్తారే బాబాజీ ఎలా నువ్వు ఇది ఎప్పుడు మాట్లాడుతున్నావు అమ్మ అంటే ఇది ఒక నలభై యాభై సంవత్సరాల క్రితము విషయాన్ని మాట్లాడుతున్నావమ్మా ఇప్పుడు ఇంటికి ఏం చేసినా వాట్సాప్లో లో మెసేజ్ నాకు ఆకలి అవుతుంది అని వాట్సాప్లో లో మెసేజ్ పెడితే అప్పుడు వాట్సాప్లో లో మెసేజ్ చూసుకొని అన్నం పెడుతున్నారమ్మా అర్థమవుతుందమ్మా టవాలు కూడా ఎందుకు ఇస్తున్నారు అమ్మా అంటే ఆ దెబ్బలు తట్టుకోలేక గట్టిగా టవాలు కాలుకో చేతికో చుట్టుకోవడానికి టవాలు ఇస్తున్నారమ్మా ఇక మూడు చీరల నీళ్లు తాగించే బదులు ఇంట్లో ఉన్నటువంటి నీళ్లు దాపిస్తూ ఉన్నారు అప్పటికి ఇప్పటికీ ఏమీ వారలేదమ్మా ఇది అంత రివర్స్ అయిపోయింది మహాతల్లి నువ్వు ఒక నిమిషం అట్లే ఉండు నల్లని యా గురుగారికే గురువు గారు వచ్చేసారు నమస్కారం అండి నమస్కారం బాగున్నారా బాగున్నాను చిమ్మపుడు శ్రీరామమూర్తి గారు ఈరోజే అయితే ఏం లేదండి మా ఇంటి పక్కన పాపం వాళ్ళు కొత్తగా పెళ్ళి చేసుకున్నారు వాళ్ళ అత్తగారికి తిరిగి కింద పడ్డాయట అయితే హాస్పిటల్లో జాయిన్ చేశారు పాపం ముసలావిడ కదా అని చెప్పేసి నేను పోయాను ఆమె దగ్గరికి ఏంటమ్మా ఏమైందమ్మా మొన్నటి వరకు బాగానే ఉన్నావు నన్ను రోజు మందలిస్తూ ఉంటావు మహేష్ బాబు బాగున్నావా అది ఇదని చెప్పేసి అంటావు ఏమైందమ్మా సడన్గా అంతా ఓకేనా అంటే అంత ఓకే బాబు నా నా కొడుకు పెళ్ళి ఉన్నాడు నాకు చక్కటి పదహారణాల అమ్మాయి వచ్చింది చాలా అంటే చాలా సంతోషపడ్డాను అమ్మాయి అందము ఎంత అందగత్తే సంతోషపడ్డానమ్ము మొన్న ఒక నాలుగు రోజుల క్రితము అత్తగారు ఏం కూర ఉండాలి అని చెప్పేసి అన్నారు అంటే నేను పాలకూర ఉండమ్మా అని చెప్పేసి అన్నాను అప్పుడు కూరలో ఎన్ని పాలు పోయాలత్తమ్మా అని అడిగింది నన్ను ఎన్ని పాలు పోయాలన్నా అత్తమ్మా అనగానే నాకు ఆ రోజే తిరిగి కింద పడ్డాయి కానీ ఎన్ని దెబ్బలు దాకలేదు ఏదో బచాయించిపోయాను స్టార్టింగ్లో కానీ ఈరోజు నేనేం చేశానంటే అమ్మా కోడలి పిల్ల బీరకాయ ఉండమ్మా అని చెప్పేసి అన్నాను ఎన్ని బీర్లు పోయాలత్తమ్మా అని అడగంగానే నాకు కళదిరిగి కింద పడారు అందుకోసమే హాస్పిటల్లో వాడబాబో అన్నదనమాట ఇక నేనేం మాట్లాడుకుంటే సైలెంట్ వచ్చేసిన మీరు సంతోషపడేవారు నేనుంటేనా ఎక్కడ అత్తగారి దగ్గరనా చక్కగా ఇక గురువు గారు మనం మాట్లాడుకుందాం మనసు విప్పి మాట్లాడుకుందాం

చాలా మెత్తడి మనసు నా కొడది నేను ఇంటి పని వంట పని చేయడం అస్సలు ఊడ్చుకోలేదు ఆమె అంటే ఆహా అంతా చేస్తుందా వదిన గారు అని అడిగింది ఆమె అంటే ఏ ఏమంటుంది కాదు నేను పని చేస్తుంటే చూడలేక గదిలోకి వెళ్ళి తల్లిపేసు పడుకుంటుంది అందుకోసమే నల్లి గారు అండ్ గురువు గారు ఈ జీవితం అనేది చాలా చిన్నదండి పక్కవాడు తుమ్మితే ఎదుటివాడు దగ్గితే వెనకవాడు తగిలితే పోయే ప్రాణాలు ఉన్నంత ఉన్నంతకాలం మంచిగా ఉందాం హ్యాపీగా బ్రతికేద్దాం ఓకే మీరేమన్నా జోగి చెప్తున్నారా చెప్పండి ఒక పెద్ద మనిషిగా చలామణ్ అవుతున్నటువంటి ఒక బిల్డప్ బాబాయ్ అంటాడు ఒక ఊర్లో వాళ్ళ ఇంటికి వాళ్ళ అమ్మాయిని చూసుకోడానికి ఒక సంబంధం వస్తుంది అనమాట మగ పెళ్లి వాళ్ళు వస్తారు వచ్చి కూర్చుంటారు ఈ పక్కన ఒక అసిస్టెంట్ ఉంటాడు ఎప్పుడు ఈయన పొగుడుతా ఉంటాడు అనమాట పక్కనే సరే ఒరే మా ఇంటికి ఇలా పెళ్లి చూపులకు వస్తున్నారు వాళ్ళ ముందు నువ్వు నన్ను బాగా పొగడవయ్యా అని చెప్తాడు ఆ అలాగే నంది అని చెప్తాడు తర్వాత రాట్టింటారు వాళ్ళు నర్స మంచి నీళ్ళు తీసుకొచ్చి వచ్చిన వాళ్ళకి అని చెప్తారు అయ్యారు నేడ మీద ఉన్న ఫ్రిజ్ డెన్స్ వంటింట్లో ఉన్న ఫ్రిడ్జ్ తీసి ఇమ్మంటారా అంటారు ఏదో ఒకటి తీసిరా అంటే అక్కడ రెండు ఫ్రిజులు ఉన్నాయని బిల్డప్ అనమాట తర్వాత వద్దులేదా కొబ్బరి నీళ్ళు ఎవరా అంటే ఐగారు మనం పాలకొల్ నుంచి వచ్చిన కొబ్బరి నీళ్ళు ఇవ్వమంటారా నెల్లూరులో కొబ్బరి నీళ్ళు ఇవ్వమంటారా అంటే ఏదో ఒక టోట్లోంచి తెచ్చింది ఎవరా అంటాడు సరే రామ్మ గారిని తినరా అంటాడు అయ్యారు మేడం తినమంటారా టోటలో చిన్నమ్మ గారిని వినమంటారా అంటాడు అంటే అది కూడా బిల్డప్ చేస్తారు అనమాట ఇలాగే ఇంకొక జోకు ఆయన ఒక పెద్ద జమీందారు బయటి దేశం వెళ్ళేసి ఉంటాడు అక్కడ వీళ్ళింట్లో ఈ పని చేసి అతను కాల్ చేసి ఆయగారో ఆయగారో మీ అమ్మమ్మ గారు చచ్చిపోయారా ఆయగారు అనగానే ఒరే 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 నాకు డెబ్బై ఎనభై సంవత్సరాలు రా నాకు కొంచెం గుండె నొప్పి ఉందిరా నువ్వు ఇలా కాల్ చేసి ఇగో గుడ్ మార్నింగ్ చెత్త చెదారాము ఏమీ చెప్పకుండా నేను ఫోన్ లిఫ్ట్ చేయగానే అయ్యగారు మీ అమ్మమ్మ చచ్చిపోయింది అని చెప్పేసి అనగానే మెల్లగా రా మెల్లగా మాట్లాడరా ఏదైనా చెప్పాలనుకుంటే ఇండైరెక్ట్గా చెప్పురా అని చెప్పేసి అన్నాడు అనమాట సరే అని చెప్పేసి ఆయన ఫ్లైట్ దిగిండు ఇక అప్పుడు టాంగాలు ఉంటాయి కదా గుర్ర బుర్ర గుర్రబగ్గిలు ఇక అప్పుడు మెల్లగా ఎయిర్పోర్ట్కి పోయిండు ఎయిర్పోర్ట్కి పోయిన తర్వాత ఏ రామయ్య ఏం సంగతిరా ఆయగారు అంత మంచినండి కాకుంటే మన పిల్లి చచ్చిపోయిందండి పిల్ల పిల్లలా చచ్చిపోయిందిరా అంటే మీ ఇంట్లో నాలుగు కుక్కలు ఉన్నాయి కదండి ఈ నాలుగు కుక్కలు తెంపుకొని పిల్లిని కరిచి చంపేసాయండి అవునా ఇంతకీ నాలుగు కుక్కలు ఎందుకు దంపుకున్నాయరా నాలుగు కుక్కలు ఎందుకు తప్పించుకున్నాయి అంటే ఇప్పుడు మెల్లగా ఈ గడ్డివాము ఉంటుంది కదండి ఆ గడ్డివాము కాలుతుంటే ఈ నాలుగు కుక్కలు తెంపుకొని పారిపోయాయండి ఒరే 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 గడ్డివాము ఎందుకు కాలిపోయిందిరా అంటే గడ్డివాము మన ఇంటి పక్కనే ఉంటుంది కదండీ ఇల్లు అంటుకున్న తర్వాత గడ్డివాము కూడా అంటుకుంటుంది కదండి ఒరే 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 ఏందిరా ఇల్లెలా అంటుకుందిరా ఇల్లు అంటుకుంటే మొన్న మీ అమ్మమ్మగారు చనిపోయారు కదండీ అమ్మమ్మగారు చనిపోయేటప్పుడు వాళ్ళు దీపం పెట్టారండి ఆ కర్టెన్స్ అంటుకొని ఆ కర్టెన్స్ అంటుకొని ఇల్లు మొత్తం కాలిపోయిందని సరే అట్లా మరి కర్టెన్స్ అవన్నీ మా అసలు మా అమ్మమ్మ ఎట్లా దాచిపోయిందిరా ఎట్లా చచ్చిపోయిందండి అమ్మగారు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వచ్చేసి ఏదో చూస్తూ ఉంటే చూసి తట్టుకోలేక చచ్చిపోయింది అది పరిస్థితి గురుగారు చెప్పండి గురుగారు మీరు చెప్పండి మరి అమ్మ అమ్మగారు ఎక్కడుందిరా అంటే ఇల్లు తల పడిపోయింది అండి ఆ ఇంట్లోకి పోయిందండి అమ్మగారు కూడా అని ఇప్పుడు చెప్ప చెప్పాడేమని గురే అలాగే ఇంకొకటి ఏంటంటే ఇలానే ఇటువంటి జమీందారు ఒక కాల్ చేస్తాడు కాల్ చేసి కాల్ చేసి ఏమరా ఏం చేస్తున్నావురా అయ్యా ఏం చేస్తానయ్యా ఇంట్లో ఉన్నానయ్యా ఇంట్లో ఉన్నావా అమ్మగారు ఏం చేస్తున్నారా ఆ అమ్మగారు కిచెన్లో కూరగాయలు కోస్తున్నారా కిచెన్లో కూరగాయలు కోస్తుందా అరే ఓ పని నువ్వు ఏం చేయాలయ్యా మన ఇంట్లో రోకల్ బండి ఉందా ఉందయ్యా ఆ రోకల్ బండ తీసుకొని దాన్ని నెత్తిమించాలి పాలనవుడు కొట్టుపోరా వద్దయ్యా వద్దయ్యా మీ ఉప్పు తింటున్నానయ్యా నేను పది పదిహేను సంవత్సరాలు ఇచ్చాలి మీరు ఇట్లా కొట్టొద్దని అని అనొద్దు అరే నేను చెప్తున్నా నేను చెప్తున్నా వాయినవా నువ్వు ఇంట అయ్యా వెళ్ళేసి అమ్మగారితో అమ్మగారి తల మీద రొకల్ బండతో పాటను కొట్టరాపా ఒకటి అయ్యా వద్దయ్యా అరే నేను చెప్పేది ఇంట వాయినవా ఇంటనయ్యా ఎంతైతే మీ ఉప్పే కదా అయ్యా తినేది వీడు వెళ్తే ఢాబ్ అని చెప్పేసి కొట్టేసి మళ్ళొస్తాడనమాట కొట్టినా అవరా కొట్టానయ్యా ఏమైందిరా చచ్చిపోయిందయ్యా శభాష్ యాదగిరి నువ్వు గొప్ప నువ్వురా నువ్వు యాదగిరా నా పేరు నర్సయ్య కదయ్యా నర్సయ్యనా అరే రాంగ్ అయితే ఓకే నల్లడి గారు మీకు ఎక్కువ జోకులు అయిపోయినాయి మళ్ళీ రేపు చెప్పేస్తాను వద్దులే అండి ఇంకా చిన్న చిన్న ఆన్సర్లు ఎందుకో అమ్మా ఇప్పుడు ఈ రెండు జోకులు ఎందుకు చెప్పినా ఆన్సర్ చెప్పొతేనే అయ్యా నమస్తే గురువుగారు నమస్తే ఒక ఆయన పని మనుషులతోటి సినిమాకి వెళ్ళా సినిమాకి వెళ్ళారా అడిగిందరి భార్య ఏ నీకెట్లా తెలుస్తుంది మరి ఏదో పోయినా మరి అని అంటే సరే విడిచి వెళ్ళారు కానీ దాని జీతాల నుంచి రెండు వందల రూపాయలు బాక్స్ బాక్స్ డికర్ తీసుకున్నారు కదా మీరు రెండు వందల రూపాయలు జీతం కట్ చేసుకుని ఇవ్వండి ఈసారి ఇచ్చేటప్పుడు అని చెప్పింది భార్య అయ్యో మహాతల్లి గడ్మౌంట్ వాళ్ళు ఏడ దొరుకుతారు గురుగారు చెప్పవా ఎనివై థ్యాంక్ యూ వెరీ మచ్ చిమ్మపడి శ్రీరామూర్తి గారు వండర్ఫుల్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గురుగారు వెల్ మామేజ్ అండ్ మామేజ్ సరదాగా సాగిపోతున్నటువంటి మన తెల్లారిందో ఈ మామా కార్యక్రమంలో ఇంకా బోల్ అని కబులు చెప్పుకుందాం అమ్మాయి పేరుతో ఒక పండుంది అబ్బాయి పేరుతో ఒక పండుంది ఇంతకీ ఏంటా పండు అలాగే ఇక చాలా మనకు కొన్ని ఆన్సర్లు పంపించేశారు మణి పంపించారు శివమణి అబ్బాయి పేరు వచ్చేసి జాక్ ఫ్రూట్ అమ్మాయి పేరు వచ్చేసి మందరినా ఓ మందరిన అంటే మందంగా ఉండే రిన్నా ఏంటి అసలు అది అంటే మిలాన్ మిలాన్ లేడీస్ నేమ్ ఎంత పప్పులో కాలేసారో మణిగారో అమ్మాయి పేరుతో ఒక పండు అమ్మాయికి ఇచ్చింది అబ్బాయి పేరుతో ఒక పండు తీసుకొచ్చి అబ్బాయికి ఇచ్చారు ఇంతకీ ఏంటా పండు ఆ రెండు ఏంటి ఓకే ఈ ఆన్సర్ వచ్చిన తర్వాత ఇంకొక ఫన్నీ క్వశ్చన్లోకి మనం వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో తెల్లారిందో ఈ మామానే కార్యక్రమం మీరు వింటున్నారు ఇంతకుముందు అమెజాన్లో మనం ఏమైనా బుక్ చేస్తే అని ఇంగ్లీష్లో వచ్చేటి అనమాట సో మనం మీరు నేనంటే చక్కగా ఏదో ఇంగ్లీష్లో ఉన్నాయి కాబట్టి బుక్ చేస్తామండి మరి తెలుగు భాష కూడా అవసరం కదా అమెజాన్లో అందుకోసం అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే మరో నాలుగు భాషల్లో అమెజాన్ ఆప్ను యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారనమాట తెలుగు తమిళం కన్నడ మలయాళం భాషల్లో అమెజాన్ ఇన్ షాపింగ్ సైట్ యాప్ను కొత్తగా మార్చినట్లు అమెజాన్ సంస్థ తెలిపింది ప్రస్తుతం కొన్ని బీటా వర్షన్లకు దీన్ని అందుబాటులోకి తీసుకురాగా దీని ద్వారా వినియోగదారులను ఆకర్షించవచ్చు అని చెప్పేసి అమెజాన్ భావిస్తుంది అనమాట రెండు వేల పద్దెనిమిదిలో అమెజాన్ సైట్లో హిందీలో మార్చడంతో చాలా హిందీ రాష్ట్రాల్లో వినియోగదారులు పెరిగారు అలాగే తెలుగులో కూడా ఇక మనము చీపురు కట్టా అని ఉంటుంది తెలుగులో అంతే మనం అందులో కొట్టగానే అన్ని తెలుగులోనే మనకు కనబడతాయి గంటే ముకుడు సో అలా అన్ని తెలుగులో ఉంటాయి కాబట్టి మనకి ఇంకా చదువుకునే వాళ్ళకి కొంచెం అప్పుడప్పుడే తెలుగు వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఇంకా ఈజీగా అయిపోద్ది అనమాట సో మనతో మాట్లాడడానికి రమణ సిద్ధంగా ఉన్నట్టున్నాడు రమణతో మాట్లాడదాం రమణ ఎలా ఉన్నారు బాగున్నారా హలో రమణ సార్ నమస్తే సార్ నమస్తే రమణ ఎలా ఉన్నారు సార్ బాగున్నా సార్ సో మరి మీ ఇంట్లో గీతాంజలి అమ్మాయి పేరు ఆ గీతాంజలి సార్ వాళ్ళు పుట్టినరే సార్ నేను ఒకటి అంటే ఒకసారి చెప్పేసేయండి ఒకసారి మీ మీరు గీతాంజలికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పండి నేను కూడా చెప్పేస్తాను మా గీతాంజలి ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలి మీరు మంచిగా ఉండాలి మంచిగా బతకాలి అలాగే అన్నరే రేడియో వింటూ ఎన్నో మాటలు నేర్చుకున్నాను మీ నానాయన నాకు చదువురాపా ఎన్ఆర్ఏ రేడియో నాకు ఎంతో నేర్పింది ఈరోజు ఎన్ఆర్ఏ రేడియోలో ఎన్నో దేశాల్లో చక్కటి పాటలు చక్కటి మాటలతోటి మా పాపకి అంత మంచి అంతమంది కాలర్స్ ప్రతి ఒక్కరి పేరు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ మీ తరఫున మన ఎన్ఆర్ఏ జరిపిన మీ టెక్నీషియన్ జరిపిన ఆర్జన్ అందరూ వండర్ఫుల్ గీతాంజలికి మన తెలుగు ఎన్ఆర్ఏ రేడియో తరపు నుండి మెనీ మార్ హ్యాపీరిటెన్స్ ఆఫ్ ద డే అలాగే అంబటి తిరుపతి రాయుడు ఈ పేరు వింటే స్టైలిష్ బ్యాటింగ్ కళ్ల ముందు మనకు మెదులుతుంది కెరీర్ తొలినాళ్లలో హైదరాబాద్కు ఆడినటువంటి ఈ యాంగ్రీ యంగ్ మ్యాన్ రంజిల్లో పరుగులు వరదలై పారించాడు ఆ తర్వాత ఆంధ్ర బరోడా జట్లకు ఆడాడు గత వన్డే ప్రపంచకప్ టీమిండియాలో చోటు లభించకపోవడంతో రిటైర్మెంట్ ప్రకటించినటువంటి రాయుడు ఆ నిర్ణయాన్ని మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు సో ఐపీఎల్ సిఎస్కే सीएसకె తరపున ఆడుతున్నాడు అంబాటి రంబాబుకి మన తెలుగు అన్నారే రేడియో తరపు నుండి అలాగే గీతాంజలికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే వండర్ఫుల్ విషెస్ సార్ మన సౌజన్య గారి అక్క చెల్లి గారు పాప్ చెప్పండి మన సౌజన్య గారి చెల్లి గారు బాబు దండి అవును మన యాంకర్ గారు వాళ్ళ మునుమనోడు దట్ట అయింది ఆ బాబు కూడా పుట్టినరోజు అట్లాగే సౌజన్య గారు బావ గారే మర్ది గారే అవును పుట్టి రోజు అందరికీ వాళ్ళందరికీ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు సుభాకాంక్షలు తెలియజేసిన వాళ్ళందరికీ కలిపి ఒక స్పెషల్ బర్త్ డే జింగిల్ హ్యాపీ బర్త్డే టు యువతా వండర్ఫుల్ విషయస్ తెలియజేశాము ఈశ్వర్ వచ్చేసాడు మాట్లాడదాం ఈశ్వర్ గారు నమస్తే అండి మామా నమస్తే మామా ఎలా ఉన్నారు మావాట్నం ఎట్లుంది మచిలీపట్నం కూడా బాగా ఉంటది అవునా ఏ మీరు రాగానే నాకు చేపల గురించి మాట్లాడాలనిపిస్తుంది అనిపిస్తుంది అదే అయితే మన వాళ్ళు రమణ గారు పాపాంజలి పుట్టుకున్న రోజు అలాగే మా రాణి చెల్లెమ్మ ఏ మ్యారేజ్ డే రోజు సార్ వాణిశేషు వాణుశేషు గారికి కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము తెలుగు ఎన్ఆర్ఐ రేడియో నుండి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఓకే మీ పాప ఉందా పక్కన లేదు సార్ షాప్ దగ్గర నువ్వు 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 ఇటువంటి టైంలో మాట్లాడించాలి బా రేడియోలో మాట్లాడిచ్చేస్తే మంచి ఉ మంచి నో నో ప్రాబ్లం నో ప్రాబ్లం పర్వలేదు యా నో ప్రాబ్లం యా అలాగే మన శ్రీనివాస్ గారు సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు ఏమండి మద్రాస్ శ్రీనివాస్ గారు ఓ మద్రాస్ శ్రీనివాస్ గారు కాల్ కట్టారా అలాగే సుధారాణి గారు సిద్ధంగా ఉన్నట్టున్నారు హాయ్ సుధారాణి గారు ఎలా ఉన్నారమ్మా సుధారాణి గారు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారమ్మా ఎవరు మాట్లాడతలేరండి అసలు

మన రమణ గారి పాపకి గీతాంజలికి హ్యాపీ బర్త్డే ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను రైతు ఎన్నారైతేన ఆర్జీలు తరఫున అందరి తరఫున తర్వాత వాణి కేటీ గారు మా నా బెస్ట్ ఫ్రెండ్ వాణి గారు వాణికి పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో ఎన్నో జరుపుకోవాలని ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను వండర్ఫుల్ అండి బాగుంది అలాగే మీకు తలనొప్పి తక్కువ కావాలంటే నేను ఒక ఐడియా చెప్తానమ్మా మీరు ఒక కుర్చీ వేసుకొని కూర్చోండి అమ్మా ఫ్యాన్ కింద ఓకే అలాగే ఆ ఫ్యాన్కు ఒక తాడు వేలాడదీయండి అమ్మా వేలాడదీసి ఇప్పుడు మన గబ్బిలాలు తలకిందులుగా ఉంటాయి కదమ్మా అట్లా ఆ తాడుకు మీ ఆయన కాళ్ళు కట్టు పైకి లేపు పైకి లేపేసి మీ ఆయన చేతిలో పెట్టు ఓకే అప్పుడు ఆయన కాళ్ళు పైకి తల కిందికి ఉంటాడు ఊగుతూ ఉంటాడు కాబట్టి అలా ఊగుతూ వచ్చేసి నీ తలను అలా టచ్ చేసి వెళ్ళిపోమని చెప్పేసి అట్లా ఒక పది పదిహేను సార్లు చేస్తే ఎటువంటి తలనొప్పైనా పోతే

విలేజ్లో ఇది సరదాగా జోక్ తీసుకోవాలి కోపంగా తీసుకోవద్దు విలేజ్లో ఇద్దరు ఫ్రెండ్స్ పాప వాళ్ళకి ఏం తెలియదు అమాయకులు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఏం మాట్లాడుతున్నారంటే ఏవరా ఎలా ఉన్నావురా ఏం లేదురా నాకు నిన్నటి నుంచి ఒకటే తలపోట్రా నాకు ఏం చేయాలో ఏం అర్థం కావడం లేదురా తలపోటుతో చచ్చిపోతున్నాను రా ఈ తలపోటు ఎట్లా పోతుందో ఏందో నాకు ఏం అర్థం కావట్లేదురా అనగానే ఈ పక్కోడు అనుకున్నాడు అనమాట అరే ఈ తలపోటు వచ్చినప్పుడు ఏం లేదురా పోయినసారి నాకు ఇట్లే తలపోటు వస్తే నేను మా భార్య ఒళ్ళో పడుకొని భార్యకు అమృతాంజనం ఇస్తే అమృతాంజనం ఇస్తే అమృతాంజనం మంచిగా నా 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 తలకు మంచిగా రాసిందరా టఫీల్మ్ అని చెప్పేసి తగ్గిపోయింద్రా తలనొప్పి అని చెప్పేసి అనగానే ఇప్పుడు వీడు అంటున్నాడు అనమాట అరే అరే నేను వెళ్ళి అమృతాంజన్ తెచ్చుకుంటా మీ బా విలేజ్ వాళ్ళు కదా ఎనివే థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ అలాగే ఎలాంటి సందర్భంలో ఈశ్వర్ గారు అడుగుదాం ఎలాంటి సందర్భంలో ఓపిక్ గా ఉండాలనిపిస్తుంది అండి ఈశ్వర్ గారు మీకు ఎలాంటి సందర్భంలో ఓపికగా ఉండాలి అనిపిస్తుంది ఇంట్లో భార్యతో గొడవలో అయితే ఓపికగా ఉండాలండి లేదా బట్ట సర్దికి వెళ్ళిపోతారు వండర్ఫుల్ రమణ గారు మీరు ఎలాంటి సందర్భంలో ఓపికగా ఉంటారండి భార్య భర్త లేదా గొడవ ఇప్పుడు ఈ భార్య భర్త ఈ టాపిక్ తీసేయండి ఇంకా జనరల్ గా చెప్పండి ఎలాంటి సందర్భంలో మీరు ఓపికగా ఉంటారు

రామాఫలం సీతాఫలం కంప్యూటర్ మహాశయ వి సుధారాణి గారు ఫ్రమ్ వైజాగ్ రామాఫలం సీతాఫలం ఎంటర్ చేస్తూ ఉన్నాను కంగ్రాచులేషన్స్ సుధారాణి గారు వండర్ఫుల్ ఆన్సర్ అండి చాలా అంటే చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ వెల్ మామ జన్మే ఆన్సర్ వచ్చేసింది కదా రామాఫలం అండ్ సీతాఫలం ఇది శ్రీనివాస్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అలాగే వింధ్యా గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అలాగే సౌజన్య గారు పంపించేశారు తల్ల రవీందర్ మామ పంపించేశారు అలాగే హర్ష మామ పంపించేశాడు ఓకే అలాగే రాజు మామ ఫ్రమ్ మోరా రాజు వర్మ పంపించాడు అలాగే ఎవరు హాయ్ మామ మ్యాంగో అండ్ యాపిల్ అని చెప్పేసి అన్నారు వీళ్ళ పేరు చెప్పలేదు ఎవరు వీళ్ళ పేరు పేరు కూడా పెట్టలేదు మామ ఒక్కసారి మీ పేరు పెట్టరా ప్లీజ్ మన ఇజ్రాయెల్ నుండి మామ తర్వాత ఇంకా చాలామంది పంపించారు వాళ్ళ పేర్లని కూడా చదివే ప్రయత్నం చేస్తాను ఓకే ఇక సెకండ్ క్వశ్చన్ ఏమిటి అంటే మనకు ఎక్కడికైనా ఈ ప్రపంచంలో చాలా హ్యాపీగా వెళ్ళొచ్చు ఏం ప్రాబ్లం లేదు కాకుంటే ఒక అమ్మాయి ఒక స్టేట్కి వెళ్తే వాళ్ళు వద్దు వెళ్ళిపోమని చెప్పేసి అంటున్నారట ఒక అమ్మాయి ఒక స్టేట్కి వెళ్తే నువ్వు రావద్దు మా స్టేట్కి నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అంటున్నారట ఇంతకీ ఆ అమ్మాయి పేరేంటి ఆ స్టేట్ పేరేంటి సరదాగా చెప్పే ప్రయత్నం చేయండి అలాగే కొన్ని అప్డేట్స్ కూడా తీసుకురావడం జరిగింది మీకోసం ఈ అప్డేట్స్ ఏంటంటే రైడ్ గురించి ఇంతసేపు మనం చెప్పాము అలాగే ఒక వైరల్ అయినటువంటి ఒక ఇష్యూ జరుగుతుంది ఏంటంటే మీ దగ్గర పాతకాలపు టీవీలు రేడియోలు ఉంటే వాటిని అమ్మి లక్షల్లో డబ్బు పొందే అవకాశం ఉంటుందని చెప్పేసి కొద్ది రోజులుగా ఓ సందేశం సోషల్ మీడియాలో వాట్సాప్లో తెగ వైరల్ అవుతోంది ఇందులోని రెడ్ మెర్క్యూరిక్ మార్కెట్లో డిమాండ్ ఉందని చెప్పేసి అది పాత టీవీ రేడియోలో ఉంటుందని చెప్పేసి దాని సారాంశం అయితే ఇదంతా నిజం కాదని కేవలం మోసం చేసేందుకే కొందరు ఇలాంటి ప్రకటనలు పుట్టిస్తున్నారని చెప్పేసి బీబీసీ కథనం ప్రచురించింది సో పాత టీవీలు పాత రేడియోలు దయచేసి ఎవరైనా అమ్మితే బాగా డబ్బులు వస్తాయి అని చెప్పేసి అంటే మాత్రం మీరు దయచేసేవా అమ్మకండి అవి పాతింప సామాన్లకు చేస్తే ఉల్లిగడళ్లపై ఎవరావు ఎందుకంటే ఇటువంటి నమ్మేసి అందులో మెర్కీరి ఉంది ఇప్పుడు చాలా కాస్ట్లీ ఉంది మార్కెట్లో అని చెప్పేసి చెప్తే మనకు వర్కౌట్ కాదనమాట సో అందుకోసం అని చెప్పేసి మైడియర్ మామీజ్ అండ్ మామీస్ కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నించండి అలాగే ఒక్క కిలోమీటర్ కాదు రెండు కిలోమీటర్ కాదు అల్లు అర్జున్ కలిసేందుకు రెండు వందల యాభై కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నాడట ఒక అతను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కలిసేందుకు ఓ అభిమాని ఏకంగా రెండు వందల యాభై కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు గుంటూరు జిల్లా మాచర్లకు చెందినటువంటి నాగేశ్వరరావు ఎలాగైనా తన అభిమాన హీరోను చూడాలని మాచర్ల నుంచి హైదరాబాద్ వరకు నడుచుకుంటూ వచ్చాడు సెప్టెంబర్ పదిహేడున పాదయాత్ర మొదలుపెట్టి సెప్టెంబర్ ఇరవై రెండున హైదరాబాద్ చేరుకున్న అతను బన్నీ అపాయింట్ అపాయింట్మెంట్ కోసం బంజారా హిల్స్లో వెయిట్ చేస్తున్నాడు అనమాట సో మరి బన్నీ అతనికి అపాయింట్మెంట్ చేసి ఇటువంటి వాళ్ళను నెక్స్ట్ టైం ఇటువంటి పాదయాత్ర చేయొద్దు మీరు లాక్డౌన్ కొంచెం ఇంట్లోనే ఉండాలి ఇంత రిస్క్ తీసుకోవద్దు అని చెప్పేసి చెప్పేసి ఆయనతో ఒక సెల్ఫీ దిగాలని చెప్పేసి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో కూడా కోరుకుంటుంది ఓకే అందరూ అందరి కోసం పాదయాత్ర చేస్తున్నాను నా కోసం ఒక్కరు చేస్తున్నావు సో ఒక అమ్మాయి ఒక స్టేట్కి వెళ్తే నువ్వు నువ్వు వెళ్ళిపో 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 అని చెప్పేసి అంటున్నారట ఆ స్టేట్ వాళ్ళు అమ్మాయి పేరేంటి ఆ స్టేట్ పేరేంటి సరదాగా గెస్ట్ చేసి నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబల్ జీరో ఫైవ్ కి మెసేజ్ చేసే ప్రయత్నించేయండి ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో తల మామే కార్యక్రమం మీరు వింటున్నారు బొబ్బిలి సింహం అనే సినిమాకి ఇరవై ఆరు సంవత్సరాలు నందమూరి బాలకృష్ణ నటించినటువంటి బొబ్బిలి సింహం విడుదలై నేటికి ఇరవై ఆరేళ్లు కోదండరామరెడ్డి గారి దర్శకత్వంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వచ్చినటువంటి ఈ సినిమా ఘన విజయం సాధించింది ఈ చిత్రంలో మీనా రోజా హీరోయిన్లుగా నటించగా రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ కథ అందించాడు పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ కీరవాణి సంగీతం చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించారు ఇక బొబ్బిలి సింహం వంద రోజుల వేడుకను బిగ్ బి అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరు కావడం విశేషం అనమాట సో దట్స్ రియల్లీ వండర్ఫుల్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ బొబ్బిలి సింహం చిన్నప్పుడు బొబ్బిలి సింహం అనేది మనం హలో ఎస్ మహేష్ గుడ్ ఈవినింగ్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు మహేష్ చాలా చాలా బాగున్నాను వెరీ గుడ్ మీరు ఎలా ఉన్నారు నేను గుడ్ ఫీల్ కుంటున్నాను థాంక్యూ ఓకే సూపర్ గా ఉండడానికి ఏం చేశాడి ఈ రోజు సూపర్ గా ఉండడానికి రిలాక్స్ అవుతూ పని చేశాను ఏం చేస్తా ఓకే ఏం పని చేశారు ఆఫీస్ వర్క్ రూటీన్ ఓకే ఆఫీస్ వర్క్ లోనే అంత ఆనందాన్ని చూసుకుంటున్నావు నువ్వు మరి ఏం చేస్తాం దొరికిన దాన్ని తృప్తిపడమన్నారు కానీ దొరికింది కోసం ఆలోచించమన్నది కదా అంటే ఆఫీస్ జాబ్ దొరికింది దాంతో తృప్తి పడాలి తృప్తి అంటే ఏంటి మీ లైఫ్ లో యాక్చువల్ గా తృప్తి ఏంటంటే ఉన్న దాంట్లో ఇంతవరకు చాలు ఉన్న ధన్యవాదాలు గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలన్నా మనకి ఎంతవరకు అయితే ప్రాప్తం ఉండే ఉన్నదో దాని పట్ల కృతజ్ఞత చూపి గ్రాటిట్యూడ్ ఉంటే డెఫినెట్ గా నెక్స్ట్ రావాలన్నా హ్యాపీగా వస్తుంది అది మనీ కావచ్చు వర్క్ కావచ్చు ఇంత కష్టపడి ఎందుకు ఇవన్నీ చేయడం తృప్తి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంట అయిపోద్ది కదా ఓకే మన శారదా గారు ఎలా ఉన్నారు శారదా గారు గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ మార్నింగ్ అమెరికా ఎలాంటి సందర్భంలో మీకు ఓపిక్ గా ఉండాలనిపిస్తుంది చెప్పండి ఈ రోజు మన టాపిక్ ఇదే ఎలాంటి సందర్భంలో మీరు ఓపిక గా ఉంటారు ఎలాంటి సందర్భాల్లో ఓపిక అంటే ఎర్లీ మార్నింగ్ ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు కొంచెం టైం లేట్ చేసినప్పుడు ఓపిక గా ఉండాలని అనిపిస్తుంటారు కానీ ఓపిక గా ఉండాలనిపించినా కొంచెం మనసులో ఉండదు కానీ మాటలో ఉన్నప్పుడు కొంచెం తొందర చేయకపోతే కష్టం కదా బస్ కోసం వెయిట్ చేసి మరలా అడావిడి ఆఫీస్ కి వెళ్ళి పొద్దున్నే కూల్ గా వెళ్ళాలి ఆ యొక్క యాక్టివిటీ అనేది హడావిడిగా వెళ్ళకూడదు కదా పొద్దుండే కూల్గా ఆఫీస్కి వెళ్ళాలి ఓకే వేరే ఎవరికి అమ్మాయి ఎవరైనా అమ్మాయి లిఫ్ట్ సైడ్ గేసి శ్రీనివాస్ ప్లీజ్ మమ్మల్ని కొంచెం నేను అర్జెంటుగా ఇంటర్వ్యూ పోవాలి నాకు ఆ ఇంటర్వ్యూలో కొంచెం డ్రాప్ చేసి రావా ప్లీజ్ అని చెప్పేసి అన్నది అనుకో అప్పుడు ఏం చేస్తున్నావు ఆఫీస్కి ఇది తృప్తి అంటే జీవితంలో నువ్వు తృప్తి మీకు వినింగ్ చెప్పడానికి నేను ఆ క్వశ్చన్ అడిగాను దొంగ దొరికేసా సో నైస్ ఆఫ్ యూ శ్రీనివాస్ థ్యాంక్ యూ సో మచ్ సో చక్కగా విన్నారు కదా బొబ్బిలి బొబ్బిలి పులి సినిమాకు ఇరవై ఆరు సంవత్సరాలు అలాగే ఇక సిటీ బస్సులు నడిపేందుకు సిద్ధమవుతున్నాయి హైదరాబాద్లో చాలామంది అంటే చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది హైదరాబాద్లో సిటీ బస్సులు నడపడానికి తమ సిద్ధంగా ఉన్నట్లు టీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు ఇవాటి నుంచి నగర శివార్లో ఆల్మోస్ట్ ఒక రెండు వందల తొంభై సర్వీసులు నడుపుతున్నామని చెప్పేసి అన్నారు సిటీ బస్సులకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నట్లు ఇవాళ చెప్తున్నారనమాట అన్ని డిపోల్లోనూ బస్సులను సిద్ధం చేసి ఉంచామని చెప్పేసి అలాగే కరోనా నిబంధనలు పాటిస్తూ బస్సులు నడుతామని చెప్పేసి అధికారులకు తెలియజేస్తూ ఉన్నారనమాట సో నిబంధనలు చాలా పర్ఫెక్ట్గా పాటిస్తూ బస్సులు నడవాలని చెప్పేసి కోరుకుందాం ఎందుకంటే బస్సులు లేక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు నేను నేను ఎంతమందికి ఇవ్వాలండి నాకు అర్థం కాదు లిఫ్ట్ తొందరగా బస్సులు స్టార్ట్ చేయండి ఓకే అలాగే పదహారు దేశాల్లోకి మనం వీసా లేకుండా వెళ్ళొచ్చాడు తెలుసా వీసా లేకుండా పదహారు దేశాలు భారతీయులను తమ దేశంలోకి అనుమతిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది అందులో బార్బడోస్ భూటాన్ డొమినికా గ్రెనాడా హైతి హాంగ్కాంగ్ సార్ మాల్దీవులు మార్షియస్ మాన్సరాత్ నేపాల్ నియా ఐలాండ్ సెయింట్ విన్సెన్ సమావ్ సెనెగల్ సెర్బియా ట్రినిడాడ్ టొబాగో దేశాలకు చెందిన దేశాలు కేవలం భారతీయ పాస్పోర్ట్ ఉంటే వెళ్ళొచ్చు కొన్ని దేశాలు వీసా ఆన్ అరైవల్ సౌకర్యం కూడా కల్పిస్తున్నాయి అనమాట సో పదహారు దేశాలను మనం చక్కగా చూడొచ్చు అనమాట అలాగే హర్ష గారు మనకు కాల్ చేశారు బట్ అన్ఫార్చునేట్లీ హర్ష కాల్ మిస్ అయిపోయింది మామ ఒకసారి మళ్ళీ కాల్ చేసే ప్రయత్నం చేయండి హర్ష ఓకే అది ఒక అప్డేట్ అనమాట అలాగే ఇంకొక గుడ్ న్యూస్ మన పెద్ద ఆయన గురించి తీసుకొని వచ్చేసిన ప్రఖ్యాత టైమ్ మ్యాగజిన్ ట్వంటీ ట్వంటీకి గాను అత్యంత ప్రభావశీలు అయినటువంటి ఒక వంద మంది వ్యక్తుల జాబితాను విడుదల చేసింది అందులో భారత్ నుంచి నరేంద్ర మోదీ బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురారా బాగ్ నిరసనల ముఖ చిత్రంగా మారినటువంటి ఎనభై రెండేళ్ల బిల్కస్ అలాగే హెచ్ఐవి చికిత్సపై పనిచేసినటువంటి ప్రొఫెసర్ రవీంద్రగుప్తా అలాగే గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ అలాగే తెలుగు ఎన్ఆర్ఏ రేడియో నుండి మా మా మహేష్ వీళ్ళందరూ కూడా రెండు వేల ఇరువైలో అత్యంత ప్రతిభావంతులైనటువంటి ప్రభావశీలు అయినటువంటి అందమందులు వీళ్ళు ఒక ఐదుగురు అనమాట అందరు బాగానే ఉన్నాయి నేను మాత్రం అందులో ఓకే మీరు టెన్షన్ పడకండి ఏదో అలా కాసింత చెప్పుకోనైనా కూడా సంతోషపడతాం అనమాట అయితే హైదరాబాద్లో ఒక విచిత్రం జరిగింది హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఓ వివాహితను జ్యోతిష్యం పేరుతో మోసగించాడు కేటుగాడు జ్యోతిష్యుడిగా పరిచయం చేసుకున్న కొసురి మాధవ్ పూజలతో బాధితురాలని నమ్మకం కలిగించాడు జాతక దోషం ఉందని చెప్పేసి అలాగే పక్షవాతం ప్రాణ ప్రాణపాయం ఉందని చెప్పేసి నమ్మించాడు దోష నివారణకు మళ్ళీ తాళి కట్టించుకోవాలని చెప్పేసి అన్నమాట సో ఈ జ్యోతిష్యం పేరుతో ఆయన మెడలో తాలి కట్టేశాడు తాలి కట్టేసిన తర్వాత నువ్వేనా భర్త అని చెప్పి నువ్వే నువ్వు నువ్వేనా భార్య అని చెప్పేసి అన్నాడట కథ హాయ్ పై యా అలాగే మనతో మాట్లాడడానికి మరో కాత్మియల్ ప్రసిద్ధంగా ఉన్నట్టున్నారు హలో హాయ్ మామా గుడ్ ఈవెనింగ్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ నా పేరు మావా మహేష్ మావా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో రామా మేము అందరం వినేవాళ్ళం మామ మీషో ఎట్లా మీ చేస్తాం అదే అంట కాకపోతే మీరు మొత్తం బొత్తుగా మర్చిపోయారు ఇక్కడికి వచ్చి మాట్లాడాలి లేకపోతే రావడం ఎందుకు అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్కే చాలా మంది ఓటేస్తూ ఉన్నారు కరోనా కేసులు పెరుగుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో ఇంటి నుంచి పనిచేయడానికి వర్క్ ఫ్రమ్ హోమ్ మేలని హైదరాబాద్లోని ఐటీఎస్ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు ప్రస్తుతం తొంభై ఐదు శాతం కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేస్తుండగా తొంభై నుండి వంద శాతం ఉద్యోగులు ఇలా పనిచేస్తున్నట్లు హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ ఆధ్వర్యం అధ్యయనంలో వెల్లడైంది ఈ విధానంలో ఉద్యోగుల ఉత్పాదకత డెబ్బై ఐదు శాతం ఉందని చెప్పేసి ఎనభై శాతం కంపెనీ తెలిపాయి ఇంటర్నెట్ విద్యుత్ కోతలు ఇంటి వాతావరణాలే దీనికి కారణాలని చెప్పేసి చెప్తున్నారనమాట అయితే వర్క్ ఫ్రమ్ హోమ్కే ఓటేస్తున్నారు చాలామంది ఈ టైంలో ఆఫీస్లో పనిచేస్తే బాగుంటుందా లేకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే మీరైతే ఏమంటారు హైదరాబాద్ వాళ్ళు మాత్రం వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తేనే బాగుంది అని చెప్పేసి అంటున్నారు మామంట చేసుకోవచ్చు మామ సో అది ఓన్లీ ఆర్టీ లో చాలా వరకు జరుగుతుంది కాబట్టి సో అవకాశం ఉంటే వర్క్ ఫ్రమ్ హోమ్ బెటర్ ఇక్కడ కూడా మాకు అటువంటి పరిస్థితే మాక్సిమం వీళ్ళైతే చేసుకోమంటున్నారు బట్ వీళ్ళు తప్పదు తప్పదు కాబట్టి పోవాలి కొంతమంది మేము మాకు కుదరదు కదా మామ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే సో ఉండాలి అంటే ఈరోజు మీ టాపిక్ కొంచెం నచ్చి చెప్దామని వచ్చారు మామ అవునా ఓకే ఎలాంటి సందర్భాల్లో ఓపిక్ గా ఉండాలనిపిస్తుంది ఎదుటి వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు పూర్తిగా వినేంత ఓపిక ఉండాలి ఓకే అదే ఆల్వేస్ ఏ గుడ్ లిజనర్ అనే టాపిక్ మీద మనం మాట్లాడొచ్చు అది మనం ఎలాంటి సందర్భంలో ఓపిక్గా ఉండాలంటున్నాను ఓపిక అదే చెప్తున్నాను ఇప్పుడు సపోజ్ మనం మన కాల్ మాట్లాడుకుంటున్నాం లేకపోతే నాకంటే ముందు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నప్పుడు నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు చేయకూడదు ఓకే మీరు మాట్లాడి కంప్లీట్ అయిపోయింది మళ్ళీ నా దాకా వచ్చిన తర్వాత ఓర్పుగా ఓపిక్గా వెయిట్ చేయాలి ఓకే సో మధ్యలో వాళ్ళకి ఇబ్బంది కలిగించడం కానీ సౌండ్స్ కొంతగా ఉందని జరుగుతుంటాయి కదా అవును అవును సో నా దృష్టిలో ఓర్పు అనేది

మిగతా దేశాల నుంచి చాలామంది వస్తూ ఉన్నారు ఒక వంద మంది అక్కడ ఉన్నారు నేను మైక్ అందుకొని నేను మాట్లాడుతున్నాను కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాము నా పేరు మహేష్ అంటే మహేశ్వరుడు అని అర్థం అంటే సాక్షాత్తు మనం శివుని పేరు పెట్టుకుంటున్నాము అయితే ఇక శివపురాణంలోకి మనం వెళ్ళినట్టయితే అని చెప్పేసి శివపురాణం చెప్పాడు ఆ శివపురాణాన్ని రిలేటెడ్ చేస్తూ ఇక రామాయణ ఇతిహాసాలను మనం గురించి మనం మాట్లాడుకున్నట్టయితే అని చెప్పేసి ఓ గంట రెండు గంటలు రామాయణం మీద దంచాడు మామ ఇంకొక 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 మూడు గంటలు ఇక రామాయణ పర్వతాన్ని రామాయణ పర్వాన్ని మనం అనువయించుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఎక్కడి నుంచెలో కాదండి ఇది మనం మహాభారతం చూసి మనం నేర్చుకోవాలి యాటిట్యూడ్ అంటే ఏంటో తెలుసుకోవాలి అలాగే మహాభారతం నుంచి వెళ్ళి కాస్త టాపిక్ మహాభారతం మీద ఓ మూడు గంటలు దంచేసి ఇక చివరగా భగవద్గీత గురించి మనం మాట్లాడుకుందాం భగవద్గీత అంటే ఇది ఒక భగవద్గీత కాదు ఇది ఇది మనం ఆచరించాల్సినటువంటి ఒక జీవన విధానమే భగవద్గీత అప్పటికే మార్నింగ్ మార్నింగ్ ఎనిమిది గంటలకు స్టార్ట్ అయితే బావ మీటింగు సాయంత్రం ఐదు అయింది దంచి కొడుతున్నాడు ఆయన మామ మహేష్ ఒకరిషో ఆగమా నేను చెప్పింది ఇక అప్పుడు అప్పుడు అనుకున్నాడు అనమాట గుడ్ గుడ్ లీజ్ ఉన్నారంటే వీడు ఎనిమిది గంటల నుంచి వాయిస్తాను నా మైక్ వదిలిపెట్టాడు ఏ వదిలిపెట్టాడు తెల్లారనే బ్రేక్ఫాస్ట్ లేదు ఛాయ లేదు మధ్యాహ్నం లంచ్ లేదు ఈవినింగ్ స్నాక్స్ లేదు వీడి చెప్పుడు వీడు మన వీరికి నిలబడి చెప్తూ ఉన్నాడు మనకు అంత ఓపిక ఎక్కడిది ఏంది మిత్రులారా ఇక ఇప్పటి వరకు మనం భగవద్గీత గురించి మనం నేర్చుకున్నాము ఇప్పుడు ఋగ్వేదం సామవేదం యజుర్వ అజర్వన వేదం అంటే ఏమిటో తెలుసుకుందాం అది వేదాల్లో అప్పటికే రాత్రి అవుతుంది కళ్ళు తిరుగుతున్నాయి ఒక్కొక్కరికి ఏం చేయాలో అర్థమవుతలేదు ఉపన్యాసం ముగిస్తలేడు మహేష్ గారు మీ ఇల్లు గాలిపోతుందన్నా కూడా పోతే పోని ఇటువంటి సందర్భం ఉన్నప్పుడు ఇల్లు ఉంటేంది పోతుంది జీవన విధానం గురించి మనం మాట్లాడుతున్నాం ఈరోజు ఆఫ్టర్ ఆల్ ఒక ఇల్లు ఉంటేందండి మహేష్ గారు ఈ మీ రేడియో తెలుగు ఎన్ఆర్ఏ రేడియో ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చి అయిపోతే అయిపోతే అయిపోనివ్వండి ఒకరోజు రెండు రోజులు పోనీయండి జీవన విధానం గురించి మనం మాట్లాడుతున్నాం ఇక్కడ మనము ఎలా బ్రతకాలా ఎలా బ్రతకకూడదనే విషయం గురించి మనం మాట్లాడుతున్నాం అని కార్నెగి యూనివర్సిటీకి వెళ్ళిపోయాను మళ్ళా నేను కార్నెగి యూనివర్సిటీల గురించి మనం మాట్లాడుతున్నాం ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసి ఇక వీడు ఎంతసేపు అయినా కూడా వాయించి తట్టున్నాడు వీడు అయ్యి అని చెప్పేసి ఒక ఆయన ఒక చిట్టి మీద ఒక పేపర్ రాసి ఇచ్చాడు మా చిట్టి మీద ఒక ఒక పేపర్ రాసిచ్చాడు ఆ పేపర్లో ఉన్నది చూసి రెండే రెండు సెకండ్లలో నేను డ్యాష్ దిగి వెళ్ళిపోయిన బాబు ఇంతకీ ఆ చిట్టులో ఏం రాసి ఉంటారు గెస్ట్ చేయండి ఆ మీరు గెస్ట్ చేయండి వెరీ ఇంట్రెస్టింగ్ మామ రేపు చెప్తా నీకు పర్సనల్ గా మెసేజ్ పెడతా ఓకేనా ఓకే మామ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మామ బాయ్ 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 అలాగే సంపత్ రాజశేఖర్ మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నట్టున్నారు హాయ్ సంపత్ గారు ఓకే సంపత్ గారు కాల్ కట్ అయిపోయింది అంటే ఆయనకు అర్థమైంటుంది వీడు నన్ను వాయిస్తాడు అని చెప్పారు ఓకే సో ఇక చక్కగా భారత్లో తొలి యాపిల్ ఆన్లైన్ స్టోర్ ఒకటి రాబోతుంది టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీ ఇండియాలో తొలి ఆన్లైన్ స్టోర్ను ప్రారంభించింది ఇందులో మ్యాక్ ఐప్యాడ్లు ఇతర ఐఫోన్లు ఇతర పరికరాలను అందుబాటులో ఉంటాయి ఇవన్నీ కూడా యాపిల్ డాట్ కామ్ స్లాష్ ఇన్లో థర్డ్ పార్టీ సేవలపై ఆధారపడకుండా నేరుగా కొనుగోలు చేయొచ్చు అని చెప్పేసి సంస్థ చెప్తుంది అనమాట యాపిల్ ప్రస్తుతం అమెజాన్ ఫ్లిప్కార్ట్ వంటి ఈ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఉత్పత్తులు విక్రయిస్తోంది ప్రపంచవ్యాప్తంగా యాపిల్కి ఇది ముప్పై ఎనిమిదవ ఆన్లైన్ స్టోర్ గ్రేట్ కదా వెల్ మామజ్ అండ్ మామీజ్ శ్రీవారు మోహిని అవతారంలో ఈరోజు దర్శనమిచ్చారు ఎక్కడ ఏంటి మోహిని అవతారంలో ఎందుకు దర్శనమిచ్చాడు మరి కాసేపట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే ఒక అమ్మాయి ఒక స్టేట్కి వెళ్తే నువ్వు నువ్వు ఈ స్టేట్కి రావద్దని చెప్పేసి రిటర్న్ పంపించారట ఈ ఆన్సర్ రావాలంటే మీకు ఇంకొకటి చిన్న లాజిక్ చెప్తాను ఏంటంటే మనకు ఉత్తరాలు వచ్చాయనుకోండి చాలా సంతోషంగా బయటికి వెళ్ళేసి ఉత్తరం తీసుకుంటాం మనం ఓకే కానీ ఒక స్టేట్ ఉంటుంది ఆ స్టేట్లో ఉన్నవాళ్ళు ఉత్తర్ బాబు పోస్ట్ అని కానీ అవసరం లేదు వెళ్ళిపో ఛల్ అని చెప్పేసి అంటూ ఉంటారు ఆ ప్లేస్ ఏంటో తెలుసా ఉత్తరాంచల్ ఉత్తరం చల్ అలాగే ఒక అమ్మాయిని కూడా చల్ నువ్వు వెళ్ళిపో అనే ఒక స్టేట్ ఉంది నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ ప్రవాసాంధ్రుల గుండె తెలుగు తెలుగుఎనార్ఐ రేడియోలో తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో వెంకటేశ్వర స్వామిని మోహిని అవతారంలో కనువిందు చేశారు వెంకటేశ్వర స్వామి భక్తులు లేనప్పటికీ బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గారు ఈవో అనిల్ కుమార్ గారు పాల్గొన్నారు ఈరోజు రాత్రి ఏడు గంటల నుంచి స్వామివారు గరుడ స్వామివారికి గరుడ సేవ జరుగుంది గరుడ సేవ సందర్భంగా సీఎం జగన్ జగన్ గారు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారనమాట సో ఈరోజు మోహిని అవతారంలో స్వామివారు కనువింది చేశారన్నమాట మై డియర్ మామజ్ అండ్ మామీజ్ అలాగే ఇక భారతీయ విద్యార్థులకు యూకే ఒకటి గుడ్ న్యూస్ చెప్పింది అది రేపు మనం తెల్లారందమావలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం దూకుడుకి తొమ్మిదేళ్లు పూర్తవుతుందండి దూకుడు దూకుడు మూవీ వచ్చినప్పుడు మీరు ఎక్కడున్నారు ఆలోచించుకోండి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించినటువంటి దూకుడు విడుదలైనటికి తొమ్మిదేళ్లు పూర్తవుతుంది ఈ సందర్భంగా సినిమా షూటింగ్ రోజులను గుర్తు చేసుకుంటూ చిత్ర దర్శకుడు శ్రీను వైట్ల ట్వీట్ చేశాడు దూకుడు సెట్స్లో ప్రతి నిమిషం ఎంజాయ్ చేశాను కెరీర్లో ఓ మైలురాయ్ లాంటి చిత్రాన్ని అందించినటువంటి మహేష్ బాబు గారికి ధన్యవాదాలు అని చెప్పేసి మన శ్రీను వైట్ల ట్వీట్ చేశాడనమాట సో దూకుడు ఆల్మోస్ట్ నైన్ ఇయర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంది అలాగే ద ఆన్సర్ ఈస్ అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ అనే ఆన్సర్ పర్ఫెక్ట్గా పంపించిన వాళ్ళు తల్లారవీందర్ నాగేశ్వరరావు నళిని స్వాతి వింధ్య శారద అండ్ మడిగారు సో వీళ్ళందరికీ కూడా కంగ్రాచ్యులేషన్ ఇక రేపటి తెల్లారుందో ఈ మామ అనే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే చేద్దాం మీకోసం బోల్డ్ అన్ని కబులు తీసుకొచ్చే చేద్దాం మళ్ళీ ఒక్కసారి వీలుంటే దూకుడు అనే సినిమా చూడండి నేను కూడా తొందరగా వెళ్ళేసి దూకేస్తాను రేపటి తెల్లారుందో మా కార్యక్రమంలో సరిగ్గా ఆరు గంటల ముప్పై నిమిషాలకు రెడీగా ఉంటాను మీకోసం స్టేడియో